పార్టీలో ఉన్నటువంటి రాపాక గాని ఇతర నేతలు గాని ముఖ్యంగా పిఏసీ చైర్మన్ గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి వైఖరి నచ్చకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నట్లు కూడా ప్రచారం గత నుండి కూడా జరుగుతుంది. దీన్ని మీరు స్వీకరిస్తారా? ఖచ్చితంగా స్వీకరించనండి, ఎందుకంటే ఇది ప్రచారం మాత్రమే. మీరు అన్నట్లుగా నాదెండ్ల మనోహర్ గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సభాపతి చేశారు, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయే సమయంలో జరిగినటువంటి అనేక రాజకీయ ఒత్తిళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా దగ్గర నుంచి చూసి వాటికి సరైన పరిష్కారం తీసుకురావడానికి ప్రయత్నించిన నాయకుల్లో ఆయన కూడా ఒకరు. సరే, ఆయనకి వారి తండ్రి గారి దగ్గర నుంచి రాజకీయపరమైనటువంటి వారసత్వం కూడా వచ్చింది, అది కూడా మనకు తెలిసిన విషయమే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలను కానీ వారి యొక్క ఆశయాలను కానీ ఆచరణ రూపంలోకి తీసుకురావడానికి ఒక మెకానిజం అవసరం, మాకు ఒక మెషినరీ అవసరం. మాకు ఆ మెషినరీ కానీ మెకానిజం కానీ నిండుగా ఉన్నటువంటి వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. ఇప్పుడు మనం సరైనటువంటి దారిలోకి తీసుకెళ్ళగలిగితేనే కింది స్థాయి వరకు కూడా ఆ నాయకత్వం ముందుకెళ్తుంది. ఆ సరైనటువంటి దారిలోకి తీసుకువెళ్ళడానికి అవసరమైనటువంటి కార్యాచరణ ఏదైతే ఉంటుందో, ప్రాతిపదిక ఏదైతే ఉంటుందో, దాన్ని సుస్పష్టంగా నిర్మించగలుగుతున్నటువంటి వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు సమానంగా బాగా హోంవర్క్ చేయటం, ఎక్కడ ఎవరిని ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ఏ రకంగా మనం వారిని పనిచేసే విధంగా తయారు చేసుకోవాలనేటువంటి అంశంలో నాదెండ్ల మనోహర్ గారికి స్పష్టమైన అవగాహన ఉంది. దాంతోపాటు ఈ విభజిత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి భౌగోళిక పరిస్థితులు కానీ, రాజకీయ పరిస్థితులు కానీ, సామాజిక పరిస్థితులు కానీ పూర్తిగా అధ్యయనం చేసినటువంటి ఒక మేధావి నాదెండ్ల మనోహర్ గారు. సో ఆయన వల్ల పార్టీకి చాలా ఉపయోగం ఉందని చెప్పి నమ్మేటువంటి వ్యక్తులు నేను ఒకరిని. అది ఆచరణలో కూడా తెలుస్తోంది. ఇవాళ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు కలిసి చేసినటువంటి వ్యూహ నిర్మాణమే ఈ పార్టీ నిర్మాణానికి ఉపయోగపడుతుందనేటువంటి మాటను కూడా నేను స్పష్టంగా నమ్ముతాను. కనుక ఎవరికైనా వ్యక్తిగతంగా భేదాభిప్రాయాలు ఉండొచ్చేమో కానీ, వారి ఆలోచనలు వేరుగా ఉండొచ్చేమో కానీ, ఆ ప్రచారాన్ని మాత్రం నేను ఏమాత్రం విశ్వసించను. అంటే పార్టీని బలోపేతం కాకుండా చేయడంలో భాగంగా, ఆయన్ని పార్టీకి దూరం చేయడంలో భాగంగా జరిగిన కుట్రగా దీన్ని భావించవచ్చు అంటారా? అంత పెద్ద స్థాయిలో కుట్ర అని అవి అంత స్థాయిలో నేనేమి దాన్ని. అంటే మీకు ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారు పవన్ ఎంతో పార్టీకి ఆయన అంతే అన్న పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీ ఉంది. అటువంటి మనోహర్ గారిని ఇలా విభేదాలు సృష్టించి వైరల్ చేసి ఆయన మనస్తాపానికి గురై పార్టీ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి తేవాలని ఏమైనా ఇతర పార్టీలు ప్రయత్నం చేసాయంటారా? ఆ స్థాయిలో కూడా నేను పెద్దగా ఆలోచించను కానీ, అవి కూడా నిజమని కూడా నేను అనుకోను. కానీ మామూలుగా మానవ సహజమైనటువంటి ఈగో ఏదైతే ఉంటుందో, చాలామందికి ఆయన పవన్ కళ్యాణ్ గారికి బాగా దగ్గరయ్యారు, మనం దగ్గర కాలేదు, ఇటువంటి అంశాలు కొన్ని ఉండొచ్చు. అయితే దగ్గర అవ్వటానికి ఏ రకమైనటువంటి కారణాలు ఉపయోగపడ్డాయనేటువంటిది కూడా మనం విశ్లేషించుకోవాలి. అంటే నిరంతరం నాదెండ్ల మనోహర్ గారు నాకు తెలిసినంతవరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రాజకీయపరమైన ఆలోచనలు చేసేటువంటి వ్యక్తి. అదేవిధంగా జనసేన పార్టీని ఫోర్ ఫ్రంట్లోకి తీసుకురావడానికి ఏ రకమైనటువంటి వ్యూహంతో వెళ్ళాలి, లేదా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనని అనుక్షణం కూడా వాటిని అర్థం చేసుకుని వాటిని కార్యరూపంలోకి ఎలా తీసుకురావాలి, ఇవే ఆలోచిస్తారు. తప్పితే నాదెండ్ల మనోహర్ గారు మరొకటి ఆలోచించేటువంటి మనిషి కాదు. కనుక నాకు తెలిసినంతవరకు ఎవరికైనా ఏదైనా ఆయన వల్ల ఇబ్బంది ఉంటే అది వారి వ్యక్తిగతమైన ఇబ్బందే తప్పితే, వారికి వ్యక్తిగతమైనటువంటి మాకు సరైనటువంటి స్పేస్ దొరకట్లేదు అనేటువంటి భావన వాళ్ళకు ఉండాలేమో కానీ, నాదెండ్ల మనోహర్ గారి వల్ల 100కి 100% పార్టీకి ఎంతో ఉపయోగం ఉందండి.